హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మగువా ఓ మగువా సీరియల్ ఈ రోజు ఏం జరిగిందో చెప్పేటానికైతే వచ్చేసాను అనమాట ఇంకా ఈరోజు సీరియల్లో ఏంటంటే రవిబాబు వచ్చేసేపాటికి గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్తాడు కదా నిన్న ఏం జరిగిందంటే మొత్తానికి వచ్చేసేపాటికి చంటి అయితే గోల్డ్ షాప్ అతని దగ్గరికి వెళ్ళి ఇంకా నేను ఇలాగ సింధూరమ్మకి పట్టీలు మెట్టెలు చెవిపోగులు తీసుకోవాలి అనుకుంటున్నాను ఎంత అవుతుంది అని అడుగుతాడు అనమాట అడిగినప్పుడు అతను చెప్తాడు ఏంటంటే వెండి అయితే తక్కువ రేటు ఉంటుంది బంగారం ఉంది చెవుపోగులు అంటున్నావు కదా అవి కాస్త మొత్తము రేట్ ఎక్కువగానే ఉంటాయి అని అసలు ఎంత అవుతాయి టోటల్ అని చంటి అడుగుతాడు అనమాట అడిగినప్పుడు అప్పుడు ఆ బంగారు షాప్ అని చెప్తాడు మొత్తం ముప్పై వేలు రూపాయలు అయ్యిద్ది అని అయితే నా దగ్గర రెండు వేలు ఉన్నాయి ఇదిగోండి తీసుకొని రేపు మొత్తం అమౌంట్ ఇస్తాను రేపటికల్లా నాకు అవన్నీ రెడీ చేసి పెట్టండి రేపు సింధూ అమ్మది పుట్టినరోజు నేను తనకి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి మొత్తం బంగారు షాప్ ఆయనకి అయితే చెప్తాడు అనమాట చంటి అప్పుడు ఆ బంగారు షాప్ అని అంటాడు నీకు ముప్పై వేలు రూపాయలు ఎలా వస్తాయి చంటి అనేసి అప్పుడు ఆ చంటి అంటాడు నేను పనిచేసి అతని దగ్గర తీసుకొని వస్తాను సెట్ గారు నాకు మటుకు ఈ బంగారము ఆ పట్టీలు అవన్నీ రెడీ చేసి పెట్టండి ఇప్పుడు రెండు వేలు ఇస్తున్నా అడ్వాన్స్ కింద ఉంచుకోండి అని అప్పుడు బంగారు కొట్టాయని అంటాడు కదా నువ్వు ఒకవేళ రాకపోతే మేము అవన్నీ రెడీ చేసుకుంటే వేస్ట్ అవుతాయి కదా చంటి అని మీకు ఆ ఇబ్బంది ఏమీ లేదు నా మీద నమ్మకం పెట్టుకొని అవి చెయ్యండి రేపు పొద్దున్నే వచ్చి నేను తీసుకువెళ్తానని చెప్తాడా సరేనా ఆయన రెండు వేల అడ్వాన్స్ తీసుకుంటాడు ఇంకా చంటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా గమనిస్తున్నటువంటి రవిబాబు ఉంటాడు కదా ఇంకా బంగారు షాప్ ఆయన దగ్గరికి వస్తాడనమాట అసలు నాటన ఇప్పుడే స్టార్ట్ చేస్తాడు ఏంటంటే మీకు ఇంతకు చెంచలమ్మ గారు అంటే గౌరవం ఉందా అనగానే ఆ బంగారు షాప్ అయిన అంటాడు అదేంటి బాబు మీరు అలా అడుగుతారు ఈ షాపుకు సహాయం చేసిందే చెంచలమ్మ గారు ఇంకా నేను అసలు ఆవిడకి నాకు గౌరవం ఏంటి అసలు వాళ్ళకి ఆ మేడం గారు అడిగితే ఏంటంటే ఎంత డబ్బులు మాకు చక్కగా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నారు మాకు చెంచలమ్మ గారు అంటే చాలా గౌరవం ఉంది మాకే కాదు ఇలా చాలా మందికి గౌరవం అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట ఆ బంగారు షాప్ అయినా అప్పుడు అంటాడు నువ్వు చెంచలమ్మ అంటే గౌరవం ఉంది అంటున్నావు కాబట్టి నాకు ఒక హెల్ప్ చేయాలి చేస్తావా అనేసి ఏంటో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు రవిబాబు అంటాడు ఏంటంటే మా చెంచలమ్మ అత్తకి ఇష్టం లేకుండా ఈ చంటిగాడు సింధూర్ అని పెళ్లి చేసుకున్నాడు కదా కాబట్టి చెంచలమ్మ అత్త రోజు బాధపడుతూ ఉంటుంది కాబట్టి వాడిని ఇంట్లో నుంచి పంపించేయాలి అంటే మేము ఒక ప్లాన్ చేసాం దానికి నీ సహకారం కావాలి అని చెప్పేసి ఇంక జరిగింది చెప్తాడు ఏంటంటే ఇలా బంగారుపు గాజులు నేను ఇలా తీసుకొని వచ్చాను అది వాడి మీద నింద వేయాలి వాడు నీకు ఆ బంగారు గాజులు

అంటే సింధురాకి పట్టీలు మెట్టలు చెవులీ చేయించాడన్న విషయము మా ఇంట్లో కే మా మామయ్యకి కానీ అంటే కేశవ గారికి కానీ చెంచలమ్మకు కానీ తెలిసేటట్టుగా చేయాలన్నట్టుగా ప్లాన్ చేస్తాడు అప్పుడు ఆ బంగారుపు కొట్టానంటాడు నాకు భయం వేస్తుంది బాబు అని నువ్వు ఇప్పుడే కదా చెంచలమ్మ గారు అంటే గౌరవం అన్నావు మరి ఆవిడ కోసం ఇవి చేయలేవా రోజు చంటిని కళ్ళ ముందు చూసి బాధపడుతూ ఉంటాం మేము తట్టుకోలేకపోతున్నాం ముందు అక్కడి నుంచి వాడిని పంపించేయాలంటే మేము పని చేయక తప్పటం లేదు మాకు బాధగానే ఉంది ఏం చేయమంటావు చెంచలమ్మ పెద్దమ్మ రోజు బాధపడుతు ఉంటే చూడలేకపోతున్నామని చెప్పి నాటనంతా నటిస్తూ ఉంటాడనమాట ఇంకా ఆ గోల్డ్ షాప్ అయిన పాపం నమ్మేస్తాడా ఇంకా నిన్న రవిబాబు గాజులు దొంగతనం చేశాడు కదా చెంచలమ్మ స్నానానికి వెళ్తే ఆ బంగారం అంతా తీసి పెడితే గాజులు దొంగతనం చేసి అప్పుడు ఆ రూమ్లోకి చంటి వచ్చేటట్టుగా చూసి అలా ప్లాన్ చేశారు కదా ఇంకా అందుకే రవిబాబు దగ్గర రెండు గాజులు దొంగతనం చేసేసి ఆ గోల్డ్ షాప్ ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట ఇంక ఇటు ఇంటి దగ్గరికి వస్తే చెంచలమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటంటే అప్పుడే కేశవ వస్తాడు ఏంటి చెంచలమ్మ అంతగా ఆలోచిస్తున్నామంటే నేను స్నానానికి వెళ్తే గాజులు తీసి ఇక్కడ పెట్టి వెళ్ళానండి దాంట్లోంచి రెండు గాజులు మిస్ అయ్యిపోయాయి అని అప్పుడు కేశవ అంటాడు మన ఇంట్లోకి వచ్చి గాజులు తీసి అంత ఎవరు ఉంటారు చెప్పు అనేసి అప్పుడు చెలమ్మ అంటుంది నేను స్నానానికి వెళ్ళి వచ్చేలోపు ఈ రూమ్లో చంటి వెళ్తున్నాడు అనేసి అప్పుడు కేశవ అంటాడు చంటి ఎలాంటి వాడో మనకు తెలుసు కదా వాడు బంగారాలు డబ్బుల మీద ఆశ ఉండేవాడు కాదు వాడు అసలు అలా తీస్తాడన్నా నువ్వు నమ్ముతున్నావా అనేసి అప్పుడు చెంచలమ్మ అంటుంది నేను నమ్మట్లేదండి అసలు కాకపోతే చెప్తున్నాను నేను స్నానానికి వెళ్ళి వచ్చేలోపు చంటియే రూమ్లో నుంచి వెళ్తున్నాడు వాడు అసలు ఎందుకు వచ్చాడో నాకు తెలియదు మేము అసలు ఎవరూ వాడిని పిలవలేదు వాడు వాడు వచ్చినట్టు వెళ్ళినట్టు కూడా నేను వెళ్ళేటప్పుడే చూశాను ఇచ్చేటప్పుడు అయితే నేను చూడలేదు అనేసి ఇంకా వివరంగా చెప్తుంది ఇంకా కేశవ ఆలోచిస్తూ ఉంటాడనమాట అప్పుడు చెంచులం పంటుంది చంటి మీద అనేది నాకు అసలు నమ్మకం అనుమానమే లేదు నమ్మకం గల మనిషి కదా కాకపోతే వివరం చెప్పాలని మీకు ఈ విధంగా చెప్తున్నాను అనేసి చెప్తుంది అప్పుడు కేశవ అంటాడు ఏంటంటే సరేలే తెలుసుకుందాం ఎవరు తీసింది ఇంకా మన ఇంట్లో వాళ్ళు కాకపోతే ఎవరు తీరు కదా ఒకవేళ ఎక్కడైనా పెట్టి మర్చిపోయావా అనేసి అడుగుతాడు లేదండి మొత్తం ఇక్కడే ఉన్నాయి ఇదిగోండి దీంట్లోంచి రెండు గాజులు మిస్ అయ్యాయి అనేసి చెప్తాడనమాట ఓకే ఓకే సరే అంటే చూద్దాం ఎవరు తీసారో కనిపెడదాము దొరుకుతారు దొరకకుండా ఏమో ఉండరు కానీ అనేసి మాట్లాడతాడు ఇంక ఈలోపు చెంచలమ్మంటుంది ఈరోజు దాన్ని పుట్టినరోజు కదా అనేసి అప్పుడు కేశవ అంటాడు ఎవరు దది అంటే ఎవరు అనేసి ఎవరు అంటారేంటి సింధూరా పుట్టినరోజు కాబట్టి ఈ చీర అవి దానికి ఇవ్వండి నేను ఇచ్చానని చెప్పి అన్నారంటే అది రెచ్చిపోయిద్ది అసలే నాతో ఏదో విధంగా మాట్లాడాలని గొడవ పెట్టుకొని ఎప్పటికప్పుడు నాతో మాట్లాడటానికి ట్రై చేస్తుంది కాబట్టి నేను ఇచ్చాను చీర అంటే అది ఇంకా రెచ్చిపోద్ది కాబట్టి మీరు ఈ చీర తీసుకొని వెళ్ళి మీరు ఇస్తున్నట్టుగా సింధురాకి ఇవ్వండి దాన్ని ఇవాళ పుట్టినరోజు కదా అనేసి కొంచెం సంబరపడిపోతూ ఉంటుంది అన్నమాట అప్పుడు కేశవ అనుకుంటాడు మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని నువ్వు ఎందుకు బయటికి పొంగలేకపోతున్నావు పాపం అనేసి ఫీల్ అవుతూ ఉంటాడనమాట కాకపోతే తప్పదు కదా చెంచులం అమ్మకి ఇష్టం లేకపోయినా సరే సింధూరా చంటిని పెళ్లి చేసుకుంది కదా పాపం కాబట్టి ఆ కోపతాపాలు కొన్ని రోజులు ఉంటాయి కదా ఇంకా కేశవ మనసులు అలా అనుకుని సింధూరాకి అయితే చీరదామని బయలుదేరుతూ ఉంటాడనమాట చెంచులమ్మ ఇంకోసారి పిలిచి చెప్తుంది మీరు మళ్ళీ అదేదో పొగిడేపాటికి అది మాటల్లో పెట్టేపాటికి మీరు నేనే చీర పంపించానని దానికి అసలు అస్సలు చెప్పమాకండి అది ఎందుకంటే అది ఇంత ఇంత నోరేసుకొని నా మీద ఇంకా మాట్లాడటానికి ట్రై చేస్తుందా ఇంకా నాకేదో దాని మీద ప్రేమ కారిపోతుందని ఇంకేదేదో ఊహించేసుకుంటుంది కాబట్టి నేను ఇచ్చానని చెప్పకుండా నీ పుట్టినరోజు కదా ఇదిగో అమ్మాయి అని చెప్పి ఇవ్వండి అని చెప్పేసి కేశవాన్ని చెంచులమ్మ అని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా అక్కడ అక్కడొచ్చేసేపటికి సింధూర బట్టలారేసుకుంటూ ఉంటుంది ఇంకా కేశవ వెళ్తాడనమాట వెళ్ళి అమ్మాయి అనగానే ఏంటి అబ్బాయి అంటదనమాట ఏంటి నువ్వు నన్ను అబ్బాయి అంటావా అంటే నువ్వు నన్ను అమ్మాయి అన్నప్పుడు నేను నిన్న అబ్బాయి అననా ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరము ఆ ఊరు నుంచి ఈ ఊరికి అంతే దూరం కదా నువ్వు ఇచ్చే గౌరవాన్ని బట్టే కదా మేము రెస్పెక్ట్లు ఇస్తాం మా అనేది గారు అప్పుడు జోగ్గా మాట్లాడుతుంది అనమాట ఇదిగో చీర నీకు పుట్టినరోజు కదా నేను చీర తీసుకొని వచ్చాను అనేసి సింధూరా చేతిలో పెడతాడనమాట చీర అప్పుడుకోవ్ సింధూరా అంటుంది ఏంటి మీరు వేసుకునే బట్టలే మీరు సెలెక్ట్ చేసుకోవటం రాదు అత్తయ్య చేస్తుంది కలెక్ట్ అలాంటిది నాకు మీరు చీర కొనుక్కోచ్చారంటే నేను నమ్ముతానా అయితే అత్తయ్య మీతో పంపించింది కదా అనేసి అడుగుతుంది ఆ మాటకి కేశవ అంటాడు అసలు మీ అత్తయ్య నీ పేరు చెప్తేనే ఇంత ఎత్తుగా కోపం తెచ్చుకుంటుంది ఇంకా నీకు చీర ఎందుకు పంపించింది నేనే బజార్ వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను నీకు పుట్టినరోజు నాకు తెలుసు కదా అందుకే ఈ చీర తీసుకొని వచ్చానని చెప్పేసి చెప్తాడనమాట అప్పుడు సింధూర అంటుంది ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి మా నాన్న నాకు బట్టలు తెచ్చుతాడు అలాంటిది ఇప్పుడు నేను చంటిని పెళ్ళి చేసుకున్నానని నా మీద చాలా కోపంగా ఉన్నాడు కదా మామయ్య కానీ మీరు మర్చిపోకుండా నాకు ఇచ్చారు కదా అని చెప్పి కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుంటుంది పాపం ఇంకా కేశవ గోడ అటు ఇటుగా మా కోడలతోటి కాసేపు మాట్లాడతాడు ఇంకా సింధూరా కూడా చక్కగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఇంకా అలాగే వచ్చేసేపాటికి ఇంకా చంటి చంటి బంగారానికి డబ్బులు కట్టాలి కదా పాపం ముప్పై వేల రూపాయలు సింధూరా పుట్టినరోజుకి ఆర్డర్ ఇచ్చాడు కదండీ గోల్డ్ కాబట్టి ఇంకా అతని ఓనర్ దగ్గరికి అయితే వెళ్తాడన్నమాట వెళ్ళి నమస్తే సార్ అని చెప్పగన ఏం చంటి ఏం సంగతులు అనగానే సార్ నాకు కొంచెం డబ్బులు అవసరము అనేసి అడుగుతాడు అప్పుడు ఆ ఓనర్ అంటాడు ఏమి ఎంత అవసరము ఎందుకు అసలు నీకు డబ్బులు అనేసి అప్పుడు చంటి చెప్పాడనమాట మా ఆవిడ పుట్టినరోజు సార్ ఈరోజు తనకి కొంచెము ఏమైనా బ బహుమతిగా ఇద్దామని చెప్పి ఆలోచిస్తున్నాను అనేసి నీ భార్య అంటే నీకు చాలా ఇష్టము చంటి నీ మాటల్లో చాలాసార్లు కూడా నేను విన్నాను కా ఏమిద్దామనుకుంటున్నావు ఏంటి అంటే కొంచెం బంగారం ఇద్దామనుకుంటున్నాను అయ్యా ముప్పై వేలు దాకా అయ్యిద్ది కాబట్టి మీరు ఏమన్నా ముప్పై వేలు అడ్జస్ట్ చేస్తే అనేసి చంటి అడుగుతాడు అప్పుడు ఆ ఓనర్ అంటాడు ఏంటంటే అందరూ ఎనిమిది గంటలు పనిచేస్తే నువ్వు మటుకు పదహారు గంటలు పనిచేస్తావు చంటి నీకు కాకపోతే డబ్బులు ఎవరికి ఇస్తాను చెప్పు ఎంత అన్నావు అనగానే చంటి ముప్పై వేలు అంటాడు అప్పుడు ఆ ఓనరు ముప్పై వేలు రూపాయలు డబ్బులు చేతికిస్తాడు ఇంకా చంటి ఒక పేపర్ మీద సైన్ పెడతాడనమాట అప్పుడు అడుగుతాడు ఓనర్ ఎందుకు ఈ సైన్ పెట్టావు అని అడుగుతాడు అంటే ఎప్పుడైనా సరే ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నప్పుడు దానికి ఒక లెక్క పక్కా ఉండాలి కదయ్యా కాబట్టి నేను మీ దగ్గర ముప్పై వేలు తీసుకున్నట్టుగా ఇది మీ దగ్గర ప్రూఫ్ అన్నమాట అనేసి అంటాడు నీలాంటి మనిషి దగ్గర నాకు ప్రూఫ్ ఏంటి చంటి అనేసి చంటి సైన్ పెట్టేసిన పేపరు చంటి ముందు యాక్షన్ చేస్తూ పక్కి ఇసిరేస్తాడనమాట ఇంకా చంటి వెళ్ళిపోయినామంటే ఆ పేపర్ జాగ్రత్తగా పెట్టమని చెప్పేసి ఆ ఓనరు అక్కడ ఉన్న వాళ్ళకి అప్పు చెప్తాడనమాట ఇదంతా గమనిస్తూ ఉంటారు ఎందుకంటే రవి మనుషులు కూడా అక్కడ ఉన్నారండి ఏంటంటే చంటి ఏం పని చేస్తున్నాడు అతని నడవడిక గురించి ఆరా తీయటానికి రవిబాబు వాళ్ళకు సంబంధించిన మనుషుల్ని పెట్టారన్నమాట వాళ్ళు వెంటనే రవిబాబుకి ఫోన్ చేసి రవిబాబు ఇప్పుడే చంటి వచ్చాడు ఓనర్ దగ్గర నుంచి ముప్పై వేలు డబ్బులు కూడా తీసుకొని వెళ్ళాడు అని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు ఇంకా రవిబాబు అనుకుంటాడు ఆహా నేను పండిన పగ్గాము చక్కగా నెరవేరుతుంది ఇంకా రేపు చంటీగాడ్ రేపు ఈ పాటికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఇంకా చెంచలమ్మ అత్త చేతిలో వాడికి పెళ్లి ముదిరింది అనేసి అందరు చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారనమాట ఇంకా సింధూరా చక్కగా వాళ్ళ మేనత్ ఇచ్చిన చీర కట్టుకొని దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది మన బ్యాచ్ ఉన్నారు కదండి రౌడీ బ్యాచ్ ఉన్నారు కదా అంటే ఇంకా సింధూర అంటే అస్సలు పడిన వాళ్ళు చాముండి ఉంది చాముండి వాళ్ళ అమ్మ ఏంటి ఇంకా రవిబాబు అమ్మ నాన్న వీళ్ళందరూ ఎంతసేపు అని చూసి ఆడటమే సరిపోద్ది కదా ఇంకా సింధూర చక్కగా పూజ చేసుకుంటూ ఉంటే ఇంకా ఇది ఇది భక్తితోటి కాదు కా చెంచలమ్మకి మంచిగా కనపడాలని చంచలమ్మ ఎప్పుడు బయట నిలబడి చూస్తూ ఉంటుంది కదా ఓహో సింధూరా చూడు తెగ పూజలు చేసేస్తుంది నేను మంచిగా ఉండాలి అనేసి నా కోసం దండం పెట్టుకుంటుందని అనుకొని ఈ సింధూరతోటి చంచలమ్మ మాట్లాడు డి దీని కష్టాలు ఇది అన్నమాట ఇదేదే భక్తితోటి కాదు అది ఇదని చెప్పేసి నోటికి వచ్చినట్టు వాగుతా ఉంటారన్నమాట ఇంకా అవి ఏమి పట్టించుకోదు హ్యాపీగా చక్కగా పూజ చేసుకుంటుందా పూజ చేసుకొని లోపలికి వెళ్ళి పాయసం చేస్తుంది పాయసం చేసి ఇంకా జనాల దగ్గరికి వచ్చేస్తుంది అక్కడ అందరూ ఉంటారు చాముండి రవిబాబు ఈ బ్యాచ్ అంతా పాము చాముండి వాళ్ళ నాన్న అనుకుంటాడు ఏంటంటే ఆడపిల్ల అంటే లాగా ఉండాలి ఆ బొట్టు చక్కగా దేవుడికి దండం పెట్టుకోవడం పద్ధతిగా ఉంటుంది అదే నా కూతురి చాముండి ఉంది చూడు ఎప్పుడు చూసిన కుట్రలు కుటంత్రాలు అనుకుంటా ఎప్పుడు దొంగ నాటకాలు చేస్తూనే ఉంటుంది ఆడపిల్ల లక్షణం ఒక్కటి కూడా లేదు అనేసి పాపం వాళ్ళ కూతురు వైపు చూసి తిట్టుకుంటూ ఉంటాడన్నమాట ఇంకా ఈలోపు సింధూరా పాయసం చేసుకొని వచ్చి బాబాయ్ అత్తయ్య ఇవాళ నా పుట్టినరోజు కదా నేను స్వీట్ చేసి అందరూ టేస్ట్ చేయండి అనేసి ఇవ్వబోతుంది ఒక్కరు కూడా తీసుకోరు పాపం ఇంకా అప్పుడు చాముండి వాళ్ళ నాన్న తీసుకోబోతుంటే చాముండి వాళ్ళమ్మ గట్టిగా ఉరిని చూస్తుందన్నమాట అప్పుడు పాపము చాముండి వాళ్ళ నాన్న కూడా తీసుకోడు అప్పుడు ఏంటి వీళ్ళందరూ స్వీట్ తీసుకోవట్లేదు వీళ్ళతో ఎలాగైనా స్వీట్ తినిపియాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉంటుందన్నమాట అప్పుడు అంటుంది అదిగో నేను కట్టుకున్న చీర చెంచలమ్మ అయితే నాకు ఇచ్చింది ఇప్పుడు చెంచలమ్మ అయితే నా పుట్టినరోజు అని నాకు చీర ఇచ్చినప్పుడు మీరు నేను చేసిన స్వీట్ తినలేదని తెలిస్తే అత్త మిమ్మల్ని తిట్టదా అనేసి ఒక రాయి సుడుతుందన్నమాట ఆ మాటకి వీళ్ళంతా చాముండి రవిబాబు వాళ్ళ పేరెంట్స్ అందరూ ఏంటి ఈ చీర చాముండి ఇచ్చింది చెంచులమ్మ ఇచ్చిందా మీకు అనేసి చాముండి అడుగుతుంది అవును మా చెంచుల ఇచ్చింది మా ఇచ్చింది ఈ జాకెట్ కుట్టిచ్చి మరీ ఇచ్చింది అది కట్టుకొని నేను పూజ చేసి పాటానికి మా దగ్గర డబ్బులు ఎక్కడ మా ఆయన అసలే కూలీ పని కదా అనేసి ఆట పట్టిస్తుంది అనమాట వాళ్ళని ఎవరిని ఎక్కడ పెట్టాలి అవన్నీ నాకు తెలుసు కదా ఇంకా ఎక్కడ చెప్పి ముందల్లా పాయసము పాయసం కప్పులు తీసుకొని సూపర్ ఉంది సూపర్ ఉందని తింటూ ఉంటారనమాట ఇంకా దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న చక్రం బాబాయ్ ఉన్నాడు కదా చంచలమ్మ దగ్గర పనిచేసే బాబాయ్ సింధూరాకి భలే తెలివి అందరి చేత ఎలాగైతే స్వీట్ తినిపిటం కోసం చెంచలమ్మ మాట చెప్పగానే అందరు గబా గబా తినేస్తున్నారని నవ్వుకుంటారనమాట నవ్వుకుంటారు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఇంకా స్వీట్ ఇచ్చేస్తుంది సింధూరమ్మ ఇంకా అందరూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉంటారా ఇంకా చంటి గబగబా ముప్పై వేల రూపాయలు డబ్బులు తీసుకొని ఇంకా ఓనర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి చూస్తూ ఉంటాడనమాట ఇంకా పాప మీరు చూస్తే పడికి సింధురా చంటి కోసం ఏదో చూస్తూ ఉంటుందా ఇంకా చంటి రాలేదు కానీ మొత్తానికి వాళ్ళ వస్తే వచ్చి చక్క చీర గీర ఇంకంతా ఇచ్చేళ్ళాడు కదా చెంచలమ్మతారులకు ప్లేట్ అయితే వచ్చేసింది ఇంకా చంటి గారి దగ్గర నుంచి రావాలి కదా ఇంకా చంటి పనికి వెళ్ళాడు కదా అనుకుంటుంది కానీ చంటి గిఫ్ట్లు కొనడానికి వెళ్ళాడనమాట విషయం అయితే తెలియదు కదా ఇంకా రవిబాబు చెప్పిన లెక్క ప్రకారమే ఇంకా అతను ప్లాన్ చేసుకున్నాడు కాకపోతే ఇతను అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళాడు కదా చంటి అన్న విధంగానే అతను బుట్టలు అలాగే వచ్చేసేపాటికి కాలిక పట్టీలు మెట్టలు అన్నీ రెడీగా చేసి ఇంకా చంటి కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట ఆ కొట్టు ఓనరు ఇంకా చంటి డబ్బులు తీసుకొని వెళ్ళేపాటికి ఓనర్ షాప్లో కూర్చొని ఉంటాడనమాట ఏం చంటి డబ్బులు తీసుకొని వచ్చావా అంటాడు అప్పుడు ఆ ఓనరు ఓనర్ అంటాడనమాట చంటితోటి చంటి అంటాడా తీసుకొచ్చాన మాట అంటే మాటే కదా నేను మా సింధూరామ్మకి బహుమతికి ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఏ కష్టం పడైనా సరే ఇప్పుడు రెండు రెండు విడతలు పనిచేస్తున్నా ఇంకొక విడత పనిచేసానే ఈ బాకీ తీర్చుకోవాలి అనేసి పాప మంచిగా చెప్తాడు ఇలాంటి మంచోడిని మోసం చేస్తున్నామా ఇంకా అదీ కాక చెంచలమ్మ వల్ల నేను ఇలాంటి అబద్ధం ఆడాల్సి వస్తుంది ఎందుకంటే చెంచలమ్మ గారు చంటి సింధూర పెళ్లి చేసుకుందని చెప్పేసి చాలా కోపంగా ఉన్నారు కదా చంటి ఆవిడ కళ్ళ ముందు తిరగటం ఆవిడికి ఇష్టం లేదు కాబట్టి వాడిని పంపించాలనే కదా ఈ ప్లాన్ చేశాం కాబట్టి నేను ఈ దిగులు గిగులు పక్కన పెట్టేసుకొని చంటిని ఏ విధంగా ఇంట్లోంచి పంపించాలో రవిబాబు చెప్పాడు కదా కాబట్టి ఆ విధంగా ప్రవర్తించాలి అనేసుకొని ఇంక ఈ విధంగా ప్లాన్ చేస్తూ ఉంటాడు మొత్తానికి అయితే రేపటి ఎపిసోడ్లో పాపము చంటీని అయితే కేశవ కొట్టేస్తాడనమాట ఎలాగైతే ఏమి చంటి ఇలా ముప్పై వేలు పెట్టి చేపించాడన్న విషయము అలాగే నా దగ్గర గాజులు పెట్టాడని అబద్ధం విషయం బంగారం షాపాతం చెప్పినట్టున్నాడు రేపైతే కేశవ పాపము చంటీని తగ్గొట్టాడండి ఇంకా ఏంటి పరిస్థితి అనేది రేపటి వీడియోలు అయితే చెప్పేస్తానన్నమాట అంతవరకు కూడా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొన్ని వీడియోలు వినండి చూస్తూ వినేసేయండి అబ్బాకు చాలా వీడియోలు చూసేవి కూడా ఉన్నాయి నా ఛానల్లో కాబట్టి ఆ వీడియోలు చూడండి నేను చెప్పే సీరియల్ వీడియోలు వినండి విన్న తర్వాత మీకు బాగుంది చక్కగా అర్థమవుతుంది ఇబ్బంది లేదనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద బెల్సింబలు ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక గుద్దు గుద్దేసేయండి